హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఈరోజు ఒక మంచి హెయిర్ కేర్ వీడియోతో మరల మీ ముందుకు వచ్చేసాను ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో మీతో నేను మనకు ఉండేటటువంటి గ్రే హెయిర్ని చాలా న్యాచురల్ వేలో చాలా ఈజీగా ఎలా బ్లాక్గా టర్న్ చేసుకోవచ్చు అనేది ఈరోజు వీడియోలో మీతో నేను షేర్ చేసుకోబోతున్నాను ఇది చాలా ఇంట్రెస్టింగ్ వీడియో అండ్ చాలా యూజ్ఫుల్ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ సో ఇంకా మనం ఏ మాత్రం లేట్ చేయకుండా ఈ హోమ్ మేడ్ హెయిర్ డైన్ ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం సో వితౌట్ డిలే లెట్స్ గెట్ స్టార్టెడ్ ఈ టాయిని ప్రిపేర్ చేసుకోవడానికి మనకు కావాల్సినటువంటి ద మోస్ట్ ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్ ఏంటి అంటే అరటి పువ్వు బనానా ఫ్లవర్ ఉంటుంది కదా సో దానిపైన ఈ లేయర్స్ లాగా ఉంటుంది కదా సో ఈ లేయర్స్ని కూడా మనం తీసుకోవాలి నెక్స్ట్ ఇలా ఫ్లర్స్ని కూడా కొన్నిటినైతే మనము తీసేసుకోవాలి ఈ లేయర్ పిల్ ఏదైతే ఉందో వీటిని మనం పీసెస్ కింద కట్ చేసేసుకోవాలి కట్ చేసేసుకున్న తర్వాత ఈ పీసెస్ని ఈ ఫ్లవర్స్ని కలిపి మనము ఏదైనా ఒక ఐరన్ ప్యాన్లో అయితే యాడ్ చేసేసుకోవాలి ఫ్రెండ్స్ ఇందులో యాడ్ చేసిన తర్వాత ఇందులో మనం ఒక పెద్ద గ్లాస్ నిండా వాటర్ని అయితే యాడ్ చేసేసుకోవాలి వాటర్ని యాడ్ చేసిన తర్వాత దీన్ని స్టవ్ పైన పెట్టేసుకొని ఫ్లేమ్ ఆన్ చేసుకొని ఈ వాటర్ అనేది మనకి బ్లాక్ కలర్లోకి టర్న్ అయ్యే వరకు కూడా దీన్ని అయితే బాయిల్ చేసేసుకోవాలి ఇక్కడ వాటర్ అనేది బ్లాక్ కలర్లోకి వచ్చాక మనము ఫ్లేమ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని కంప్లీట్ గా చల్లారినివ్వాలి చల్లారిన తర్వాత ఈ వాటర్ని అయితే మనము స్ట్రెయిన్ చేసుకోవాలి ఫ్రెండ్స్ బనానా లో మనకి చాలా ఫైబర్ పొటాషియం ఐరన్ కాల్షియం ఇలాంటి న్యూట్రియంట్స్ అన్ని కూడా చాలా ఎక్కువ ఉంటాయి ఫ్రెండ్స్ ఇది మెయిన్లీ ఈ బనానా ఫ్లవర్ అనేది మన ఎక్స్టర్నల్ స్ట్రెజర్స్ నుంచి మన హెయిర్ని ప్రొటెక్ట్ చేసి మన హెయిర్ థిక్నెస్ ని మన హెయిర్ టెక్స్చర్ ని ఇంప్రూవ్ చేయడానికి ఈ బనానా ఫ్లవర్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది సో మనం ఈ వాటర్ని స్ట్రెయిన్ చేసిన తర్వాత మరల వాటర్ ఐరన్ పాన్లో యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకున్న తర్వాత ఒక ఫుల్ లెమన్ తీసేసుకొని ఇలా పీసెస్ కింద కట్ చేసేసుకొని ఈ లెమన్ జ్యూస్ని కూడా ఈ వాటర్లో అయితే మనం మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసిన తర్వాత ఈ వాటర్తోని లెమన్ జ్యూస్ కాంబినేషన్ అనేది మన గ్రే హెయిర్ని చాలా ఫాస్ట్గా బ్లాక్గా టర్న్ చేయడానికి యూస్ అవుతుంది ఫ్రెండ్స్ ఇప్పుడు ఇందులో మన హెయిర్ లెంగ్త్ ప్రకారం ఇక్కడ హెన్న అయితే మనము యాడ్ చేసేసుకోవాలి రెగ్యులర్గా మీరు ఏ హెన్న అయితే యూజ్ చేస్తారో అదే హెన్నని ఇక్కడ యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్ యాడ్ చేసిన తర్వాత ఎటువంటి లమ్స్ లేకుండా బాగా మిక్స్ చేసేసుకొని దీన్ని మరలా ఫ్లేమ్ పైన పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇది థిక్నెస్ వచ్చే వరకు కూడా దీన్ని అయితే మనము బాగా బాయిల్ చేసేసుకోవాలి కొంతసేపటికి ఇది మనకి బ్లాకిష్ కలర్లోకి వచ్చేస్తుంది సో చూసారు కదా మనకి ఇక్కడ కన్సిస్టెన్సీ అనేది కొంచెం థిక్గా అవుతుంది కదా ఇలాంటప్పుడు మనం ఫ్లేమ్ ఆఫ్ చేసుకొని దీన్ని కంప్లీట్గా చల్లరినివ్వాలి ఫ్రెండ్స్ ఈ బనానా ఫ్లవర్ అనేది ఇంకా మన హెయిర్ ఫాలికల్స్ని స్ట్రెంతన్ చేసి మన హెయిర్ గ్రోత్ని బూస్టప్ చేయడానికి ఇది చాలా బాగా యూజ్ అవుతుంది అవుతుంది ఫ్రెండ్స్ సో ఇది చల్లారిన తర్వాత మనకి ఇలా థిక్గా ఉంటుంది ఇందులో మనం ఒక టూ స్పూన్స్ అలోవెరా జెల్ అయితే యాడ్ చేసుకోవాలి అలోవెరా జెల్ అనేది హెయిర్ క్రోత్ని ప్రమోట్ చేయడానికి హెయిర్ అనేది చాలా స్మూత్ గా సిల్కీగా షైనీగా గా ఉంచడానికి అలో అనేది చాలా బాగా యూస్ అవుతుంది కదా బాగా మిక్స్ చేసుకొని ఈ పేస్ట్ని ఆయిల్ ఫ్రీ హెయిర్ పైన అప్లై చేసుకొని వన్ అవర్ అయితే వెయిట్ చేయాలి వన్ అవర్ అయిన తర్వాత మనము జస్ట్ అయితే వాష్ చేసుకోవాలి ఫ్రెండ్స్ నెక్స్ట్ డే మనము షాంపూతోని హెయిర్ వాష్ చేసుకోవాలి ఇలా మనం వీక్లీ వన్స్ చేస్తే చాలు గ్రాడ్యువల్గా మనకు ఉండేటటువంటి గ్రే హెయిర్ అనేది బ్లాక్గా టర్న్ అవుతుంది హెయిర్ గ్రోత్ అనేది చాలా ఫాస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్ తప్పకుండా దీన్ని అయితే ట్రై చేయండి మంచి రిజల్ట్ అయితే ఉంటుంది సో ఫ్రెండ్స్ ఇది రోజు వీడియో ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ అలానే మీరు ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్నట్టయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ హ్యావ్ ఏ గ్రేట్ డే